నేను సుల్తానా సిఆర్పిజెడ్పిహెచ్ఎస్ కేసుగురం స్టేషన్ కాంప్లెక్స్ కేసుగురం మండలం. ఈ వీడియోలో మనము రక్త ప్రసరణ వ్యవస్థలోని హృదయ అంతర్నిర్మాణం గురించి తెలుసుకుందాము. మనము మన శరీర పెరుగుదల నిర్వహణ కోసము అనేక ఘన పోషకాలను ఘన రూపంలోనూ ద్రవ రూపంలోనూ వాయు రూపంలోనూ అనేక పోషకాలను అనునిత్యం తీసుకుంటుంది. ఈ పోషకాలన్నీ మన శరీరంలోని అన్ని కణాలకు రవాణా చేయడానికి ప్రత్యేకమైన ప్రసరణ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది మన శరీరంలో. ఈ ప్రసరణ వ్యవస్థలో రక్త ప్రసరణ వ్యవస్థ ముఖ్యమైనది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది నిర్విరామంగా విశ్రాంతి లేకుండా అనుక్షణం పనిచేస్తేనే మనము సజీవంగా ఉండగలుగుతున్నాము. అయితే ఈ హృదయం మన శరీరంలో ఎక్కడ ఉన్నది అంటే ఉరపంజరంలో రెండు ఊపిరితిత్తుల మధ్యలో కొంచెం ఎడమ వైపుకు పేరి పండు ఆకారంలో లేదా శంకు ఆకారంలో లేదా త్రికోణ ఆకారంలో పై వైపున కొంచెం వెడల్పుగా కింది వైపు వచ్చి కొంచెం సన్నగా ఉండును. దీని పరిమాణము ఎంత ఉంటుందంటే ఎవరి గుండె వారి పిడికిలి పరిమాణంలో ఉంటుంది. దీని బరువు వచ్చేసి 300 గ్రాముల వరకు ఉంటుంది. అయితే ఈ హృదయంలో అసలు ఎన్ని గదులు ఉన్నాయి, ఏ రక్తనాళాలు ఉన్నాయి, ఈ రక్తనాళాలు ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి, మరి ఈ గదుల గోడలన్నీ ఒకే విధంగా ఉన్నాయా, పరిమాణంలో ఒకే విధంగా ఉన్నాయా, వీటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హృదయాన్ని ఆవరించి రెండు త్వచాలు ఉంటాయి. ఈ రెండు త్వచాలను హృదయావరణ త్వచాలు అంటారు. ఈ రెండు త్వచాల మధ్యలో ఒక ద్రవము ఉంటుంది. ఈ ద్రవాన్ని హృదయావరణ ద్రవము అంటాము. ఇదేం చేస్తుందంటే హృదయాన్ని చిన్న చిన్న అగాధాల నుండి గాయాల నుండి కాపాడుతుంది. ఇది రక్షణగా పనిచేస్తుంది అన్నమాట. అయితే హృదయంపై కనిపించే ఈ గాడులు హృదయాన్ని 4 గదులుగా విభజిస్తుంది. ఏంటి ఆ 4 గదులు? 2 కర్ణికలు, 2 జఠరికలు. ఈ 2 కర్ణికలు, ఈ 2 జఠరికలు. ఈ 2 కర్ణికలలో ఎడమ వైపు ఉన్న కర్ణికను ఎడమ కర్ణిక అని, కుడి వైపు ఉన్న కర్ణికను కుడి కర్ణిక అని అంటాము. ఈ 2 జఠరికలలో ఎడమ వైపు ఉన్న జఠరికను ఎడమ జఠరిక అని, కుడి వైపు ఉన్న జఠరికను కుడి జఠరిక అని అంటాము. ఈ కర్ణికలు ఈ 2 జఠరికలతో పోలిస్తే పరిమాణంలో కొంచెం చిన్నగా ఉండును. గోడలు కూడా జఠరికల గోడల కంటే కర్ణికల గోడలు కూడా మందంలో పలుచగా ఉండును. చూసారా ఇక్కడ పటంలో ఇదంతా జఠరికల యొక్క గోడ కిందికి వస్తుంది, ఇది కర్ణికల యొక్క గోడ కిందికి వస్తుంది. జఠరికల గోడతో పోలిస్తే కర్ణికల యొక్క గోడలు మందంలో పలుచగా ఉండు. ఎందుకంటే ఈ జఠరికల నుండి కుడి జఠరిక నుండి ఉపసధమని, ఎడమ జఠరిక నుండి బృహద్ధమని బయలుదేరి శరీర భాగాలంతటికి రక్తాన్ని పంపు చేస్తుంది. కాబట్టి దూరం ఆ రక్తం అనేది దూరము ప్రయాణం చేయాలి కాబట్టి వీటి గోడలు మందంగా చేయబడి ఉన్నాయి. అయితే ఈ 4 గదులు విభాజకంచే వేరు చేయబడి ఉంది. ఈ 4 గదులు విభాజకాలచే వేరు చేయబడి ఉంటాయి. ఈ గదుల తర్వాత మనకి ఇవన్నీ కనిపించే నాళాలు ఏంటి అంటే రక్తనాళాలు. రక్తనాళాలలో ముఖ్యంగా ఏంటి, ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. ధమనులు ఏం చేస్తాయి, గుండె నుండి శరీర అన్ని భాగాలకు మంచి రక్తాన్ని అంటే ఆమ్లజన్ సహిత రక్తాన్ని శరీర అన్ని భాగాలకు అందజేస్తాయి. కానీ ఫుఫ్ఫుస ధమనిలో మాత్రము చెడు రక్తము ప్రయాణించును. ధమనులు అన్నిటిలో మంచి రక్తము ప్రయాణిస్తుంది కానీ కేవలం ఫుఫ్ఫుస ధమనిలో మాత్రము చెడు రక్తము ప్రయాణం చేస్తుంది. సిరలు అన్ని శరీర భాగాల నుండి ప్రారంభమవుతాయి.
ఇవి అన్ని శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహించి హృదయానికి చేరుస్తాయి. కానీ పుప్పుస సిరలో మాత్రము మంచి రక్తము ప్రయాణం చేస్తుంది. సిరలన్నిటిలో చెడు రక్తము ప్రయాణం చేస్తుంది, కానీ ఒక పుప్పుస సిరలో మాత్రమే మంచి రక్తము ప్రయాణం చేస్తుంది. అయితే ఈ రక్తనాళాలు ఈ గదులలో ఎక్కడ తెరుచుకుంటాయి, ఎక్కడ బయలుదేరుతున్నాయి అనేది ఒక్కొక్కటి విడిగా మనము పరిశీలిద్దాం. ఫస్ట్ మొదటగా కుడి కర్ణిక. ఈ కుడి కర్ణికలోనికి మన శరీరం యొక్క ఊర్ధ్వ భాగం అంటే తల వైపు నుండి ఊర్ధ్వ గృహ శిర బయలుదేరి కుడి కర్ణికలోనికి తెరుచుకును. అదే విధంగా కింది వైపు నుండి కాళ్ళు చేతులు మొండెం నుండి రక్తాన్ని చెడు రక్తాన్ని ఆమ్లజన్ రహిత రక్తాన్ని గ్రహించి అదో గృహ శిర ఏం చేస్తుంది, కుడి కర్ణికలోనికి చేరుస్తుంది. అంటే కుడి కర్ణికలోనికి ఏమేమి తెరుచుకున్నాయి, ఊర్ధ్వ గృహ శిర అదో గృహ శిర, ఇవి రెండు అతిపెద్ద శిరలు. ఈ కుడి కర్ణికలోనికి చేరిన చెడు రక్తం అనేది కుడి కర్ణిక నుండి కుడి జఠరలోనికి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ బాణం గుర్తు చూడండి, కుడి కర్ణిక నుండి కుడి జఠరికలోనికి ప్రయాణం చేసినట్టు ఉంది. తిరిగి మరి జఠరిక నుండి కర్ణికలోనికి వెనుకకి ప్రయాణం చేయదు. ఎందుకంటే కర్ణిక జఠరికలను వేరు చేస్తున్న విభాజకం మధ్యలో చిన్న రంధ్రం కవాటం అనేది ఉంటుంది. ఈ కవాటము ఎలా పనిచేస్తుందంటే వన్ వైపు ఒకే వైపు రక్తము ప్రయాణించేటట్టు ఒక మూత వలె తలుపు వలె పనిచేస్తుంది. ఈ కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఉన్న కవాటాన్ని ఏమంటాము, అగ్ర త్రయ కవాటం. కవాటంలో ఫస్ట్ కవాటం ఏంటిది, అగ్ర త్రయ కవాటం అంటాము. ఈ కుడి కర్ణిక నుండి రక్తము కుడి జఠరిక నుండి ప్రయాణం చేస్తుంది అనుకున్నాక కుడి జఠరిక నుండి పుప్పూస ధమని బయలుదేరి ఇదేం చేస్తుందంటే ఈ చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకి అందజేస్తుంది. ధమనిలో మంచి రక్తం ప్రయాణిస్తుంది అనున్నాం, కానీ పుప్పూస ధమనిలో మాత్రము చెడు రక్తం ప్రయాణం చేస్తుంది. ఈ పుప్పూస ధమని ఊపిరితిత్తులకు అందజేస్తుంది కాబట్టి దీన్ని పుప్పూస ధమని అన్నాము. ఈ ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది, మనము శ్వాసక్రియ ద్వారా గ్రహించిన ఆక్సిజన్ ఏం చేస్తుందంటే రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడి ఆమ్లజని సహిత రక్తంగా మారి తిరిగి మళ్ళీ హృదయానికి పుప్పుస శిర ద్వారా ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. దేని ద్వారా, పుప్పుస ధమని ద్వారా చెడు రక్తం ఊపిరితిత్తులోకి చేరి తిరిగి అది శుభ్రపడి ఆమ్లజని సహిత రక్తంగా మారి పుప్పుస శిర ద్వారా ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. ఇది ఎడమ కర్ణిక. ఎడమ కర్ణిక నుండి ఈ రక్తమే మళ్ళీ ఎడమ జఠరికలోనికి ప్రయాణం చేస్తుంది. తిరిగి మళ్ళీ వెనుకకు ప్రయాణం చేయకుండా ఇక్కడ కవాటము తలుపు వలె పనిచేస్తుంది. ఇక్కడ ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఇక్కడ విభాజకం ఉంటుంది కదా, ఈ విభాజకం మధ్యలో ఒక రంధ్రం వంటి కవాటం ఉంటుంది, ఇది తలుపు వలె పనిచేస్తుంది. తిరిగి ఎడమ జఠరిక నుండి ఎడమ కర్ణికలోనికి రక్తాన్ని వెనుకకి ప్రయాణింప చేయనీయదు. ఈ కవాటాన్ని ఏమంటామంటే అగ్రద్వయ కవాటం అంటాము. ఇక్కడ ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉన్న కవాటాన్ని ఏమంటాము, అగ్రద్వయ కవాటం అంటాం. ఈ ఎడమ జఠరికలోనికి చేరిన మంచి రక్తము తిరిగి బృహద్ధమని ద్వారా అన్ని శరీర భాగాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ ఎడమ జఠరిక నుండి ఏంటిది, బృహద్ధమని ఇక్కడ ఉంది, ఇదంతా బృహద్ధమని. ఇది మన శరీర అన్ని భాగాలకు మంచి రక్తాన్ని చేరవేరుస్తుంది. ఇక్కడ బృహద్ధమని మళ్ళీ అనేక రక్తనాళాలుగా విడిపోతుంది. ఇది తల వైపుకు వెళ్లేదమని, ఇది భుజానికి ఎడమ భుజానికి, ఇది కుడి భుజానికి, ఇలా అనేక రక్తనాళాలుగా చీలి శరీర అంతటికి మంచి రక్తాన్ని పంపిణీ
చేస్తుంది. అయితే కుడి జటనిక నుండి ఉపుస ధమని బయలుదేరే పూర్వ భాగంలో స్టార్టింగ్ భాగంలో ఉండే కవాటాన్ని ఏమంటామంటే ఉపుస ధమని కవాటం అంటాము. ఏమంటాము? ఉపుస ధమని కవాటం అంటాము. ఇది అర్ధచంద్రాకారంలోనూ ఉంటాయి. ఎలా ఉంటాయి? అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది అర్ధ చంద్రాకారంలో ఉంటాయి. అదే విధంగా ఎడమ జఠరికలో బృహత్తమని బయలుదేరే చోట పూర్వ భాగంలో స్టార్టింగ్ భాగంలో ఒక కవాటం ఉంటుంది, దాన్ని మహాధమని కవాటం అంటాము. ఇది కూడా అర్ధ చంద్రాకారంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము? హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఒక్కొక్క గది ప్రత్యేకత ఏంటిది, ఒక్కొక్క నాళం ఎక్కడి నుండి బయలుదేరుతుంది, ఎక్కడ తెరుచుకుంటున్నది అనేది తెలుసుకున్నాం. అయితే ఈ హృదయ కండరాలకి అనేక సన్నని రక్త నాళాలు అంటి ఉంటాయి. వాటిని కరోనరీ ధమని, కరోనరీ సీరలు అని అంటాము. అంటే ఈ హృదయ కండరాలకు కూడా రక్తం అవసరం కదా. హృదయ కండరాలకు రక్తాన్ని, మంచి రక్తాన్ని అందజేసే ధమనులను కరోనరీ ధమని అని, తిరిగి చెడు రక్తాన్ని గ్రహించే వాటిని కరోనరీ శిరలు అని అంటాము. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ముఖ్యంగా హృదయాన్ని ఆవరించి రెండు త్వచాలు ఉంటాయి. ఈ రెండు త్వచాల మధ్యలో ద్రవం ఉంటుంది. ఇది హృదయావరణ ద్రవము. ఇది హృదయాన్ని చిన్న చిన్న అఘాతాల నుండి, గాయాల నుండి కాపాడుతుంది. హృదయము మొత్తం నాలుగు గదులుగా విభజించబడి ఉంది. పైనుండి వాటిని కర్ణికలని, కింది రెండింటిని జఠరికలని. కర్ణికలు జఠరికల కంటే చిన్నగాను ఉంటాయి, వాటి గోడలు పలుచగాను ఉంటాయి. ఒక్కొక్క గది గురించి తెలుసుకున్నప్పుడు కుడి కర్ణికలోనికి ఊర్ధ్వ బృహశిర, అధో బృహశిర, తల వైపు నుండి, కాళ్ళు చేతులు మొండెం నుండి చెడు రక్తాన్ని గ్రహించి కుడి కర్ణికలోనికి పంపిస్తుంది. కుడి కర్ణిక నుండి కుడి జఠరికలోనికి ఆ చెడు రక్తం ప్రయాణం చేస్తుంది. కుడి జఠరిక నుండి ఉప్పుస ధమని బయలుదేరుతుంది. ఈ ఉప్పుస ధమని చెడు రక్తాన్ని ఉపరితిత్తులకు అందించి అక్కడ శుభ్రపరచబడి ఆమ్లజని సహిత రక్తంగా మారి ఉప్పుస శిర ద్వారా మళ్ళీ తిరిగి ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికలోనికి చేరుతుంది. ఎడమ జఠరిక నుండి అతి పెద్ద మహాధమని అయిన బృహత్తమని బయలుదేరుతుంది. ఇక్కడ నుండి అది అనేక నాళాలుగా విడిపోయి శరీర అంతటికి ఆమ్లజని సహిత రక్తాన్ని అందజేస్తుంది. అర్థమైంది కదా? అయితే ఈ రక్త నాళాల్లో అవాంతరాలు ఏర్పడితే మనకు చేసే చికిత్సనే ఈ రక్త నాళాలు ఉన్నాయి కదా, ధమనులు, సిరలు, రక్తకిష్ణ, వీటిలలో మనకు రక్తం అప్పుడప్పుడు గడ్డకట్టి అవాంతరాలు ఏర్పడతాయి. అవాంతరాలను తొలగించే ప్రక్రియనే మనం జనరల్ గా ఏమంటున్నామంటే ఆంజియోప్లాస్ట్ అంటారు. ఇక్కడ హృదయ కండరాలకు రక్తాన్ని అందించే కరోనరీ ధమని అన్నాం కదా. ఈ కరోనరీ ధమనిలో అవాంతరాలు ఏర్పడితేనే ఈ హృదయ కండరాలకు ఆక్సిజన్ సరిగా సరఫరా కాక అప్పుడప్పుడు తాత్కాలికంగా ఆగిపోవడం జరుగుతుంది. ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్నే గుండెపోటు అని అంటారు. ఇది గుండెపోటు గురించి. అయితే ఇక్కడ కవాటాలు మనకి ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. ఏంటి ఏంటి? అగ్రద్వయ కవాటము, అగ్రద్వయ కవాటము, ఉపుస ధమని కవాటము, మహాధమని కవాటం అని తెలుసుకున్నాం. అగ్రద్వయ కవాటం ఎక్కడ? కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో అగ్రత్రయ కవాటము. అగ్రద్వయ కవాటం ఎక్కడ? ఎడమ జఠరిక మధ్యలో. ఉపుస ధమని కవాటం ఎక్కడ? కుడి జఠరిక నుండి ఉపుస ధమని బయలుదేరే చోట ఉంటుంది. అదే మహాధమని కవాటం ఎక్కడ ఉంటుంది? ఎడమ జఠరికలో బృహద్ధమని బయలుదేరే చోట ఈ మహాధమని కవాటము అనేది ఉంటుంది. అర్థమైంది కదా? మనము ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము? హృదయం యొక్క అంతర్నిర్మాణంలో ఉన్న గదుల ప్రత్యేకత, ఏ నాళాలు ఎక్కడ బయలుదేరుతున్నాయి, వాటి విధి ఏంటి అనేది వివరంగా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.